నా పేరు పాం శ్రీను అండి. మా నల్లజల్ల మండలం జగన్నాథపురం. ఏం చేస్తూ ఉంటారండి మీరు? నేను ఆటో డ్రైవర్ని. ఎలా ఉందన్న ఆటో డ్రైవింగ్? బాగానే ఉందా పర్లేదా? ఎక్కడ బాగుందండి, పరిస్థితులు ఏం బాగాలేదు. ప్రస్తుతం పరిపాలన ఎలా ఉందంటే, గవర్నమెంట్ గతంలో 60 రూపాయలు డీజిల్ ఉండేది, ఇవాళ 100 రూపాయలు డీజిల్ అయింది. ఆ 100 రూపాయల డీజిల్కి మేము కనీసం 10 రూపాయల టికెట్కి ఇదివరకు మినిమం 10 రూపాయలకి తిప్పేవాళ్ళం. ఇవాళ 10 రూపాయలు మినిమం తీసుకుంటే మాకు గిట్టుబాటు అవ్వదు. అలానే ప్రజలు 20 రూపాయలు ఇచ్చి ఎక్కడానికి సిద్ధంగా లేరు. ఆ డీజిల్ అనేది ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇంట్లో లేకపోకుండా కేంద్రం మీద పోరాటం చేసి డీజిల్ తగ్గిస్తే మేము 10 రూపాయలకే రోడ్డు ప్రజల మీద ట్రాన్స్పోర్ట్ చేయగలిగితే 4 ట్రిప్లు ఎక్కువ పడతాయి. ఇప్పుడు ఎప్పుడైనా ప్రభుత్వం అనేది చేపను ఎలా పట్టాలో నేర్పాలి తప్ప చేపను పట్టేసిస్తే వాళ్ళు సామర్పూతలు అయిపోవడం కాదు. ఎన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే చేప కోసం ఎదురు చూస్తాం మేము. ఇన్సూరెన్స్ ఇదివరకు 4000 5000 ఉండేది, ఇవాళ 10000 అయింది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే 10000 రోజుకొచ్చి 30 రూపాయలు పడుతున్నాయి. చిన్న ఉదాహరణ చెప్పండి, రోజుకి నేను 5 లీటర్లు ఆయిల్ కొట్టిస్తాను. ఇదివరకు 60 70 రూపాయలు ఉండేదండి. అంటే 5 లీటర్ల మీద నాకు రోజుకి 150 రూపాయలు అదనపు ఖర్చు అవుతుంది ఆటోని తిప్పడానికి. అంటే ఒక నెలకొచ్చి 4500, సంవత్సరానికి వచ్చి సుమారు 50000 రూపాయలు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి డీజిల్లోనే మా దగ్గర 50000 తీసేసుకుని 10000 ఇస్తున్నాడు. ప్రతి సోర్స్లోనూ ఆర్టీసీ మీద కానీ, పెట్రోల్ మీద కానీ, ఇసుక మీద కానీ ఎలా ఉందంటే, ఈ పాకెట్ జేబులో 500 రూపాయలు తీసేసుకుని ఫ్రంట్ జేబులో 10 రూపాయలు పెట్టేసి ఇవాళ ఆహా ఓహో అని చెప్పి ఇవాళ కేవలం ఈ సంక్షేమ పథకాల మోటివ్ తోటే తప్ప జగన్మోహన్ రెడ్డి ఎథిక్స్ తోటో లేకపోతే ఇంకో దానితోటో ఎన్నికలకు వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడతాడు. కేవలం అంకిల్ గారెడ్డి తోటి ఇటువంటి మ్యాజిక్ల తోటి వెళ్తున్నాడు. ఇవాళ ఆటో డ్రైవరే కానీ లేకపోతే నిర్మాణ రంగ ప్రజలు కానీ అన్ని రకాలుగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని నేను ఏ పార్టీ అనేది పక్కన పెట్టేసి ఇటువంటి విషయాల మీద దృష్టి పెడితే తప్ప జగన్మోహన్ రెడ్డి ఈసారి గట్టెక్కడం కష్టం. అంటే మరి ఇక్కడ ప్రథమంగా చూసుకుంటా కరెంట్ బిల్ ఛార్జెస్ కూడా పెరిగినాయి కదా, దాని గురించి ఏమంటారు? నేను చెప్పేది అదే కదండి, ఇసుక కానీ కరెంట్ బిల్ కానీ ముఖ్యంగా లిక్కరో ఇది వరకు 60 రూపాయలు ఉండే క్వార్టర్ ఇప్పుడు 150 రూపాయలు. ఏ కారణం చేత దాన్ని రేటు పెంచారు? ఇదివరకు ఏంటంటే డిస్టిలరీస్ ఫ్యాక్టరీలు మెయింటెనెన్స్ చేస్తే ఇవాళ మొత్తం జగన్మోహన్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని లిక్కర్ సిండికేట్లకి యజమాని ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అది సమస్య లేదు. ఇందులో చాలా మంది వాలంటరీ వ్యవస్థ ఉంది కదా, దీని గురించి ఏంటి అసలు పనులు ఏమైనా జరుగుతున్నాయి అంటారా? ఒక పని మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి, ఆ ఫ్యాంక్షన్ అనేది ఒకటి మాత్రం ఆ టైంకి ఇవ్వగలుగుతున్నారు తప్ప ఇవాళ కొత్త ఫ్యాంక్షన్లు ఇవ్వడంలో కానీ లేకపోతే ప్రజలకే చేసే పనుల్లో కూడా వాలంటీర్ వ్యవస్థ పెట్టడం కరెక్టే. ఇంటింటికి బియ్యం తెచ్చిచ్చేస్తారో, ఇంకేముంది 5 కేజీల ప్యాకెట్లు 10 కేజీల ప్యాకెట్లు అని వాళ్ళే పబ్లిసిటీ చేశారు సోషల్ మీడియాలో, అది జరగట్లే. ఒకటి మాత్రం కరెక్ట్గా చేస్తున్నారు, ఆ ఫ్యాంక్షన్ అనేది మాత్రం, అది కూడా జగన్మోహన్ రెడ్డి అకౌంట్లో కరెక్ట్గా వాలంటీర్ చేతికి డబ్బు ఇస్తే ఆ టైంకి ఇవ్వగలుగుతున్నారు. పోయిన నెల అయితే 10వ తారీఖు వచ్చిన ఫ్యాంక్షన్ రాలేదు. అదే ఈసారి 170 సీట్లు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, దాని గురించి ఏమంటారు? లాస్ట్ టైమే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఎక్కువ బాధ్యతలు 151 సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి బుధస్కంధాల మీద ఎక్కువ బాధ్యతలు పెట్టేశారు. ఆ బాధ్యతల్ని తన యొక్క బాధ్యతనే ఇప్పటికి అందుకోలేకపోతున్నాడు. ఇవాళ భగవంతుడు కూడా మీకు చిన్న లాజిక్ అండి, వెంకటేశ్వర స్వామి భగవంతుడు హిందూ మతం నుంచి చాలామంది క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోతున్నారు. భగవంతుడే మనిషి యొక్క కోరికలను అంచనాలను అందుకోలేక మతాలు మారిపోతుంటే జగన్మోహన్ రెడ్డి డబ్బున్నోడు అయితే అవ్వచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, ప్రజలందరూ అంచనాలను అందేసుకుంటాను నేను 175 ఖచ్చితంగా. అంటే మాత్రం ఇన్ని పథకాలు పెట్టారు కదన్నా, అసలు సామాన్యుడికి అందుతున్నాయి అంటున్నారా పేదలకు? అసలు సామాన్యుడికి ఇందాక చెప్పాను కదండి, ఏ రకంగా పథకాలు పెట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో తనకున్న ఆస్తులను నమ్మేసి పెట్టలా, ఈ యొక్క ఏదైతే ట్యాక్సుల రూపంగా వచ్చే పనులతోటి అయితే జగన్మోహన్ రెడ్డి అక్కర్లేదు. నేను లేకపోతే మా ఇంట్లో మా ఇద్దరు వాళ్ళు ఎవరో ఒకళ్ళు చేస్తారు ఇలాంటి ఉద్యోగం పెట్టడం. కొత్త ఆదాయాన్ని సృష్టించాలి, ఆదాయాన్ని ఎలా సృష్టించాలి, డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే డెవలప్మెంట్ అవుద్దో, కొత్త ఫ్యాక్టరీలు కొత్త సోర్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రజలకు నువ్వు పనివ్వి. ఇందాక చెప్పాను కదా నేను, చేపలు ఎలా పట్టాలో నేర్పిస్తే చేపలు పట్టుకుంటాడు, అమ్ముకుంటాడు, బతుకుతాడు. నువ్వు ఎప్పుడన్నా ఒక చేప అయితే నువ్వు ఇచ్చే చేప కోసం బక్కచిక్కిపోతున్నాడు వాళ్ళ సామాన్యుడు. అటువంటి చేయాలి. ఈ మూడు రాజధానులు అంటున్నారు ఏంటన్నా, మూడు రాజధానులు ఉంటే ఎలా ఉంటుంది అంటారు? మూడు రాజధానులు అని అన్నాడు, ఇప్పుడు ఆ మాట అంటలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మూడు రాజధానులు అని అన్నారు. కరెక్టే, ఒక రాజధాని ఉంటే బాగుంటుంది అంటారు, సరిపోతుంటారు? సరిపోద్దు కదండి, ఇప్పుడు నేను ఇల్లు కట్టుకుంటాను,
బాత్రూమ్ ఏమో ఆ ఊరు చివర అక్కడ ఒక సెంటు తీసుకుని అక్కడ కట్టుకుని కిచెన్ ఏమో ఈ మూలన ఎక్కడో కట్టుకుని బెడ్రూమ్ చోట పెట్టుకుని కదా అన్ని రకాల విభాగాలు ఒకే చోట ఉంటే ఎవరైనా పని కోసం వెళ్ళినప్పుడు ఫైల్ అంటేనే స్పీడ్గా కదులవుద్ది అది నీకు ఇంకా మూడు రాజధానులు మూడు చోట్ల డెవలప్మెంట్ అవ్వాలంటే కొత్త కొత్త కంపెనీలు ఇవాళ విదేశాలకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి గతంలో చాలా కంపెనీలు తీసుకొచ్చారు అటువంటి మోటివ్ ఇవ్వగలుగు డెవలప్మెంట్ వస్తుంది టీడీపీ జనసేన పొత్తు ఎలా ఉండదు అంటారు కలిస్తే బాగుంటుంది అంటారా విడివిడిగా పోటీ చేస్తే బాగుంటుంది అంత నాలెడ్జ్ నాకు లేదండి ఈ 2024 మనం ప్రథమంగా చూసుకుంటే మూడు పార్టీలు ఉన్నాయి కదండి ఈ మూడు పార్టీలు నర్సింహ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఎవరు వస్తేనే బాగుంటుందండి ఓకే అండి థ్యాంక్ యూ